సూపరెంట్ గారు ఏమైంది ఆయన గాంధీకి ఎందుకు పంపించారు సూపరెంట్ గారు నేను నాకు ఒక మాట చెప్పండి నాకు ఒక నా ప్రశ్నకు జవాబు చెప్పండి మొన్న రీసెంట్లీ వన్ వీక్ బ్యాక్ హరీష్ రావు కలెక్టర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు 100 పడకలు రెడీ ఉన్నాయి ఎంఎన్ఆర్లో రెడీ ఉన్నాయి హాస్పిటల్లో రెడీ ఉన్నాయి ఆక్సిజన్ ఉంది వెంటిలేటర్ ఉంది అని చెప్పారు కదా ఎందుకు పంపించారు ఆమెని గాంధీ హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్ ఎట్లా సార్ నేను సరే మీ సార్ నేనేమో టెక్నికల్గా నా మాట ఏంటి సూపరింటెండెంట్ గారు సార్ నా మాట మీరు టెక్నికల్గా వాడిపోతున్నారు కాదంటలేను మీరు కానీ ఇప్పుడు గాంధీలో పోతుంటలేరు కదా గాంధీలో పోగానే కొన్ని సగం అసలు ఆడు చచ్చిపోతున్నారు కదాడా అది ఎక్కడ సూపర్ స్పెషాలిటీ సార్ అక్కడ చచ్చిపోతున్నారు అక్కడ పేషెంట్లు ఎట్లా మరి హరీష్ రావు మొన్న స్టేట్మెంట్ కలెక్టర్ ఇచ్చారు కదా అంత అవైలబుల్ ఉందని చెప్పారు కదా సార్ మొన్న సార్ ఇప్పుడు గాంధీలా వినండి సార్ వినండి ఇప్పుడు గాంధీలా శ్రీనివాస్ భగత్ సింగ్ నగర్ శ్రీనివాస్ అనే మనిషి వాళ్ళ అమ్మ అడ్మిట్ ఉన్నది ఆడ రెస్పాన్స్ ఉండదు సార్ ఆడ ఎవరు చూడరు కమ్సకం మీరు మీతో చెప్తే ఇన్ననైనా పొజిషన్ ఉంటుంది డాక్టర్లకి ఇక్కడ ట్రీట్మెంట్లో సరిగ్గా ఉన్నదా లేదా అన్నది సార్ గాంధీలా లేదు సార్ ఇప్పుడు గాంధీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి సార్ ఇప్పుడు గాంధీలా గాంధీ హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే గాంధీ హాస్పిటల్లో ఏ పేషెంట్ రిఫర్ చేసినా వాళ్ళ ఆ పేషెంట్కి సంబంధించిన వ్యక్తిని ఎవరు కూడా దగ్గర ఉండరు నంబర్ వన్ నంబర్ టూ ఆడ వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఆడ స్టాఫ్ లేదు వాళ్ళందరూ చూడాలంటే చూడలేకపోతున్నారు ఆడ సుబ్రెండ్ గారు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ ఇప్పుడు ఫోన్లు నేను తట్టుకోలేకపోతున్నాడు ఫోన్లు ఇప్పుడు ఒకవేళ సుబ్రెండ్ గారు నేనేమంటున్నానంటే ఒకవేళ పేషెంట్ చచ్చిపోయింది అనుకోండి నేను ఈసారి పేషెంట్ని ఉత్తగా బొందలగడ్డకి పంపిస్తాను నేను పేషెంట్ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటాను ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది సుబ్రెండ్ సాబ్ ఇప్పుడు మినిస్టర్ మన హరీష్ రావు కూడా ఏమన్నాడు మొన్న అయితే సార్ నేను నీ తప్పంటలేదు సార్ నేను మీ తప్పంటలేదు కలెక్టర్ ఏం చేస్తున్నాడు మన స్టేట్మెంట్ వచ్చింది కదా జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంఎన్ఆర్లో 100 పడకలు ఉన్నాయి చాలా మరి డాక్టర్ని పెట్టాడా సార్ ఆడ నాకు అర్థం కాదు ఎట్లా ఇప్పుడు ఎట్లా సార్ నేను ఏమంటున్నాను ఓకే నేను ఏమంటున్నాను సుబ్రెండ్ సార్ పేషెంట్ మంచిగా అయితే సంతోషమే మంచిగా కావాలని కోరుకుంటే కానీ ఇప్పుడు వాళ్ళు సార్ ఇప్పుడు నేను ఏమంటున్నాను సుబ్రెండ్ సార్ కొన్ని ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ల కిందనేమో గాంధీ పంపుతున్నారు ఎవరైనా చచ్చిపోతేనేమో సడన్గా చచ్చిపోతే హార్ట్ అటాక్ అంటున్నారు మంత్రి హరీష్ రావు ఏమో 100 పడకలు ఉన్నాయని వాడంటాడు సార్ మాకు చాలా ఇబ్బంది ఉన్నా సార్ ఇక మరి ఏం చేస్తాం సార్ మరి ఇప్పుడు తప్పలేదు మీకేమో సూపరింటెండెంట్ మీకేమో మేమేమో ఎమ్మెల్యే ఉన్నా నాకు తప్పలేదు మీకు ప్రెషర్స్ వస్తున్నాయి మినిస్టరు కలెక్టర్ ఏమో స్టేట్మెంట్ ఇస్తారు మరి ఎట్లా సార్ మనకి ఇబ్బంది అవుతున్నా సార్ ఇప్పుడు నేను ఆ పేషెంట్ ఏం చేయాలి గాంధీలో ఇప్పుడు గాంధీలో పే సార్ అడ్మిట్ చేస్తున్నారు సార్ నేను ఏమంటున్నానంటే అడ్మిట్ చేస్తున్నారు అడ్మిట్ చేసుకున్నాక గాంధీలో ట్రీట్మెంట్ డాక్టర్లు లేరు సార్ చూడడానికి ఆడ నేను అందుకే మీకు స్పెసిఫిక్గా మీరు గాంధీకి రిఫర్ చేయకండి సార్ అని చెప్పాను నేను అందుకే ఇక బాగాలేదనగానే పంపిస్తే ఇప్పుడు మరి ఎంఎన్ఆర్ ఎందుకు ఎంఎన్ఆర్ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది సార్ సార్ నాకు ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు హరీష్ రావు కలెక్టర్ చెప్పింది ఏంది ఎంఎన్ఆర్ హాస్పిటల్లో 100 పడకలు ఉన్నాయి ఆక్సిజన్ ఉంది అన్నీ ఉన్నాయి అని అన్నాడు కదా ఇవిన్న పెట్టినప్పుడు డాక్టర్ని పెట్టడా సార్ అని నాకు అర్థం కాదు మరి ఎంఎన్ఆర్ కన్నా షిఫ్ట్ చేయని ఉంటారు మళ్ళా ఈ ఎంఎన్ఆర్లో కూడా గాంధీ పంపిస్తే ఎక్కడా సార్ ఇట్లా అయితే ఎందుకు ఇస్తున్నారు స్టేట్మెంట్లు ఇవన్నీ మినిస్టర్ మళ్ళీ ఇట్లా అంటే ఏ అబ్బాయి ఎట్లా సార్ ఆడ నేను వద్దాలే సార్ గాంధీకి గాంధీలో చూసేటోడు లేడు సుబ్రహ్మణ్యం సార్ మళ్ళీ చెప్తున్నాను నీకు నేను
ఇప్పుడు మన మున్సిపల్ సార్ సుబేట్ సార్ మున్సిపల్ కౌన్సిలర్ అట్లే చచ్చిపోయా మొన్న మున్సిపల్ కౌన్సిలర్ అట్లే చచ్చిపోయా మొన్న ఎవరో టోపీ బాబా అనేటోడు హార్ట్ అటాక్ అన్నాము లాస్ట్ కోసే వర్తక సంఘము సురేష్ కూడా హార్ట్ అటాక్ అన్నాము చచ్చిపోయినా కానీ ఏమో కరోనా టెస్టింగ్ లేవు మన దగ్గర చేయొద్దని ఏమో గైడ్లైన్స్ ఇచ్చింది అదే సార్ చెయ్యి ఇప్పుడు చచ్చిపోయినాక కరోనా తోటి చచ్చిపోయిన గైడ్లైన్స్ ఉంది టెస్టింగ్ చేయొద్దు ఓకే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళంతా హార్ట్ అటాక్ తోట అని చెప్పి మనం నడిపిస్తే మాకు కూడా ఇప్పుడు మంత్రి అంటే దొరకడు కదా నాకు ఇబ్బంది అవుతున్నావు సార్ ఫీల్డ్లో నాకు ఇప్పుడు మీకు కూడా ఇబ్బందే కదా నువ్వు సూపరింటెండెంట్ గారు ఇప్పుడు ఇంతసేపు నీతో మాట్లాడుతున్నా నువ్వు ఎంత టెన్షన్ అవుతున్నావు నీకు ఇప్పుడు సూపరింటెండెంట్గా ఇప్పుడు మీ ఏజ్ కూడా చాలా మీరేం వయసు పిల్లగాళ్ళు కాదు నేను ఇట్లా ప్రెషర్ ఇప్పుడు నేను మాట మీకు కూడా టెన్షనే కదా ఇదంతా ఫెసిలిటీస్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆమె మంచిగా చేస్తే మంచిదా సార్ ఏమన్నా తప్పిదని ఏమైనా అయితే ఇక నెత్తిరపు నాకు చెప్తున్నా మనకైతే కదా ఆడ గాంధీలో చూస్తలేరు సార్ లేదు నేను చెప్తున్నా కదా అసలు చచ్చిపోయిన గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతే కూడా సార్ మనకు అకౌంట్ వస్తలేదు సార్ మనకు బయటికి మీరు ఒకసారి అది ఎట్లనో ఒకసారి చెక్అప్ చేయండి నేను ఇప్పుడు డిఎం మెడిస్తే కూడా మాట్లాడితే ఎవరు కంట్రోల్ ఉంది డిఎం మెడిచో ఇప్పుడు డిఎం ఎంఎన్ఆర్ ఎవరు కంట్రోల్ ఉంది ఇప్పుడు కరెక్టే కానీ ఇప్పుడు వీళ్ళేమో స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక లెక్కలేదు పత్రం లేదు ఎట్లాంటి అట్లా నడుస్తున్నది మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఏమవుతున్నాడు సార్ బాగా సార్ నేను ఇప్పుడు డిఎం నడుస్తాడు మాట్లాడతాను బాగా ఇదైతే నేనైతే సార్ మీ విషయంలో కాదు ఒకవేళ ఏమన్నా అయితే సార్ నేనైతే క్లియర్ చెప్తున్నా శ్రీనివాసు తల్లికి ఇక ఏం జరిగినా ఇక సూపరింటెండెంట్గా అంటే మీరేం చేయలేరు నాకు తెలుసు మీరేం అనలేరు నేను కానీ ఇక బాడీ ఏమైనా అయిందంటే ఏ బాడీ సంగారెడ్డిలో ఎవరైనా సరే ట్రీట్మెంట్ సరిగ్గా అందక చనిపోతే మట్టుకైతే ఇక నేను ఖచ్చితంగా పేషెంట్ పెట్టుకొని కూర్చుంటా సార్ ఇక ఇది క్లియర్గా ఇక మీరు కూడా కలెక్టర్ చెప్పండి ఇక కలెక్టర్ సంఘం నేను తెలుసుకుంటా కలెక్టర్ సంఘం చూస్తే ఇక ఎందుకంటే ఈ రూమ్లలో కూర్చుంటున్నారు ఆ మంత్రి హరీష్ షా వస్తున్నాడు మీ రూమ్లలో కూర్చుంటున్నారు మాట్లాడుకుంటూ కలెక్టర్ రెస్పాన్స్ గాడు సార్ నేను చెప్తున్నా సుభేష్ సాబ్ ఏమన్నా అయిందంటే కలెక్టర్ నిడవా నేను ఎవ్వరు నిడవా ఇక ఈసారి అయితే ఇక వెరీ వెరీ సీరియస్ సార్ నేను నువ్వేమనుకుంటున్నావు అంటే హైదరాబాద్లో నాకు ఎవరు తిరుగులేడు హైదరాబాద్ నేను ఒక జమాల పైల్వానిగిరి చేసిన నాయన పైల్వానిగిరిని అందరు చేసిన వాళ్ళే ఉన్నారు అట్లా ఎవడు భయపడేవడం లేడు ఇవన్నీ బంద్ చేసుకో అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను కూడా చెప్తున్నా ఇవన్నీ ఎవరి ఊరికి వాడే పటేలు నా ఊరికి నేను పటేల్ నీ ఊరికి నువ్వు పటేల్ నీ ఊరు నువ్వు నా ఊరికి వస్తే నువ్వు మస్కురోని అవుతావు నేను నీ ఊరికి వస్తే నీ ఊరికి మస్కురోని అవుతా ఇవన్నీ బంద్ ఇవన్నీ డైలాగులు ఇవన్నీ మా కూడా తమ్మున్నది ఏదో నువ్వేదో మా నోరు ఉంది కదా అని మాట్లాడుతున్నావు ఈసారి మళ్ళా మాట్లాడితే నీకు చాలా ఉన్నది చరిత్ర అన్నీ మాట్లాడతా ఈరోజు చాలా తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళా నోరు ఖరాబ్ చేసుకొని టీఆర్ మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంటే బరాబర్ నేను చెప్తున్నా ఇదే గాంధీ భవన్లో ఇదే గాంధీ భవన్లో నేను ప్రెస్ మీట్ కూడా చెప్తా ఓకే నీకు హైదరాబాద్ మొత్తం పైల్వాన్లో వచ్చు నేను నీకు హైదరాబాద్ ఏం చేయలేకపోవచ్చు నీ పైల్వాన్గిరిని నీ టైం బాగా లేక నువ్వు నాకు సంగారెడ్డికి వస్తే నాది నా కాదని నడుస్తుంది కానీ ఇవన్నీ నేను వార్నింగ్ ఇస్తున్నా ఇక ఎందుకంటే మాట మాట్లాడితే ఇక నోరు ఉంది కదా అని మాట మాట్లాడితే ఇక సన్నాసులు కేసీఆర్ నోరుకు అద్దులేదు ఈయనకు అద్దులేదు అరే నీ అమ్మ సన్నాసులు మీరుండి మమ్మల్ని అంటేనేం రాబాయ్ మీరు సన్నాసులు అయ్యి మీరు తద్దమ్మలు అయ్యి మమ్మల్ని అంటేనేం రాబాయ్ మీరంతా ఏం తమాషాలు చేస్తున్నారా అంత మీరంతా మేమేమో పోని మా బ్యాండ్లకి ఏంటంటే మా దగ్గర అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచిగా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు అంతా ఆ తిట్లు రావు మా ప్రాబ్లం అది ఇక మీరేమో ఇక అంత రోజు ఇక అంత మీ సంగతి అంతా తెలుసు చదువుకున్న వాళ్ళకి ఈ ముచ్చట్లు వస్తాయి
సదుకున్నోళ్ళకి నోరు ఒక తీరు ఉంటది, సదునోళ్ళకి నోరు ఒక తీరు ఉంటది. మా దగ్గర నేను ఏమంటాడు, పద్ధతి ఉంటది కదా. నువ్వు రులి నువ్వు మంత్రి తిరుగుతూ మాట్లాడు. ఇక కేసీఆర్ గారు నేను కేసీఆర్ మళ్ళా భుజం తట్టాలని చెప్పి నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎట్లయితుంది? లేదు, వాస్తవం కూడా లేదు. శ్రీనివాస్ యాదవ్ పైల్వాన్గా చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. కొడతాడు కొడతాడేమో, కొట్టని పడతాము, ఏం చేస్తాం? ఇక పైల్వాన్లు కొడితే ఇక ఏమున్నది, హైదరాబాద్లో పడతాం. హైదరాబాద్ తిరగనియకపోతే దాచుకుంటాము, అంతే కదా. ఏం చేస్తాం, పైల్వాన్లం కాదు కదా మేమైతే కొట్టడానికి. కానీ పద్ధతి కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు నువ్వు మంత్రి చేసినావు ఎన్నిసార్లు, ఆయన ఎన్టీ రామారావు దగ్గర కూడా మంత్రి అని ఆయన పాప ఆయన దగ్గర కూడా మంత్రి చేసి ఆయన తిడతాడు. అరే చంద్రబాబు నాయుడిని, సారీ చంద్రబాబు నాయుడు దగ్గర, అరే వీళ్ళు ఇంత తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళే ఉన్నారు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటి వరకు నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా కూడా నేను ఇప్పటి వరకు ఎప్పుడు తిట్టలేదు ఆయన ముఖ్యమంత్రిని. అట్లా విధానాల మీద వ్యతిరేకించిన సీఎంని, కానీ ఎప్పుడు కూడా ఈ అడ్డమైన ముచ్చట్లు ఎప్పుడు తిట్టలే. నేను ప్రామిగా చెప్తున్నా, మీరు ఎప్పుడైనా తీయండి, తిట్టలే. ఉన్నది నాకు మనసులో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ జెండా మీద కూర్చొని చెప్తున్నా, ఆయన బీఫామ్ మీద ఒకసారి ఎమ్మెల్యే అయినా అది నాకున్నది. కానీ విధానాల మీద వ్యతిరేకిస్తా. నేను ఈ పార్టీలో ఉన్నా, మా పార్టీ నాయకులను తిడితే నేను వ్యతిరేకిస్తా. అట్లని ఇష్టం వచ్చినట్టు తింటే నేను కేసీఆర్ని. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు దాయితోటి నువ్వు లీడర్ అయినావు, నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు అట్లా తిడతావు? తిన్నాయండి. నేను ఏమంటున్నాంటే నాకు సంబంధం లేదు. కాబట్టి ఈరోజు చర్చ అంత ఎందుకు వస్తున్నది? కేవలము మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత వాళ్ళ భూములు దానం చేసిరండి వాళ్ళు హైదరాబాద్లో. వాళ్ళ చరిత్ర ఉన్నది ఒకటి, బాగా డబ్బులు ఉన్న దాంట్లో మంచి కుటుంబంలో పుట్టిండు, మంచి ఆస్తిపరుడు. ఆస్తిపరుడు ఎవరన్నా సైనికులలో చేరుతారు ఎవరైనా? ఆయనకు ఒక విజన్ ఉంది, దేశం కోసం పనిచేయాలనుంది. ఆయన రాష్ట్రపతి దగ్గరికి మన రాష్ట్రపతి వెంకటరమణ ఆయనని డైరెక్ట్గా పిలిపించుకొని ఆయన దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టుకున్నాడు ఆయనని. ఇవని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అరే అసుంటోళ్ళని కూడా నోరుందిగా అని గలీజ్ మాటలు ఎట్లా చిల్లరగా మాట్లాడితే ఎట్లా? శ్రీనివాస్ యాదవ్ సాబ్, ప్లీజ్ అట్లా మాట్లాడకు. యాదవ్ సాబ్ నువ్వు అట్లా మాట్లాడకు, మళ్ళీసారి ఇవన్నీ బంద్ చేసుకో. ఎందుకు ఇక మేము కూడా ఈరోజు నేను ఎప్పుడైనా మాట్లాడినా శ్రీనివాస్ యాదవ్ గురించి నాకు బాధ కలిగింది. మరి మాట్లాడితే నేను కూడా ఇలా కూడా ఇక నేను కూడా బఫున్ అయినట్టే కదా తిడితే ఆయన. ఇక మేము బఫున్లాము, వీళ్ళేమో తీసి మార్గాళ్ళు. కాబట్టి పద్ధతి కాదు అట్లా. మనకు సంస్కారం నేర్చుకోండి. మనం ఒకరు మర్యాద ఇస్తే వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ మొన్న మనం తిట్టకపోతే చర్చ రాదు కదా. కేసీఆర్ కరోనా మీద గంటన్నర మాట్లాడినావప్ప ముఖ్యమంత్రి గారు, అది చేసుకుంటే అయిపోవు. నువ్వు మమ్మల్ని తిట్టినందుకే కదా మొన్న నుంచి ఇదంత కథంత నడుస్తుంది. ఆయన తిట్టడం అయిపోయింది, మళ్ళీ ఈయన ఎందుకు తిట్టాలి? అది ఎవరు తిట్టినా మేమైతే ఊరుకోము. మీ ఏ పదజాలాలు పదజాలాలు వాడతారో అదే పదజాలం మేము వాడతాము, అదే రీతిలో మేము తిడతాం మీడియా ముందుగా. ఇక తప్పదు ఇక మారుతాం మేము కూడా, మారాల్సి వస్తుంది. బాధ అనిపిస్తున్నది మాకు కూడా. అరే స్వతంత్రము 120 కాంగ్రెస్ వచ్చింది ఎప్పుడే? అరే నువ్వు ఉంటలేవు, నేను ఉంటలే, కేసీఆర్ ఉంటలే. స్వాతంత్రం రాకముందు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ, సోనియా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ ఫ్యామిలీ త్యాగాలతో వచ్చిన ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా తిడతారు వీళ్ళు. ఏం చేసిందంట కాంగ్రెస్? అరే ఏం చేయింది తిడదాకా వచ్చిన అదే కాంగ్రెస్. అరే ఒక ఊరికి ఓరు ముఖ్యమంత్రి, ఒక్క ఊరికి ఓడు. ఇక మేమేమైనా మాట్లాడితే కేసులు చేస్తారు. జగ్గారెడ్డి ఆడ ఏమున్నాయి, అది ఆడుంది, ఇది ఆడుంది, పట్టుకరండి, కేసు చేయండి, లోపల పడేయండి. ఇక ఇదే ఏదైనా అయితే కేసులు చేయాలి, లోపల పడేసేయాలి. మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసేసిరండి తెలంగాణలో. తప్పులేమున్నా నేను ఒక్కనే చేసిన,
హరీష్ రావు జైలు పాస్పోర్ట్ కేసులా, కేసీఆర్ జైలు పాస్పోర్ట్ కేసులా, అందరు చేసారు తప్పు చేసిన మరి వాళ్ళు కూడా హరీష్ రావు కూడా ఒప్పలేయాలి మరి పాస్పోర్ట్ కేసులా, మరి హరీష్ రావు కూడా సంతకం ఉంది సిఐడి రిపోర్ట్ ఉంది పాస్పోర్ట్ దాంట్లో కేసీఆర్ కూడా లోపల పడేయాలి మరి అట్లాంటి మేము అట్లా చేయమండి వాళ్ళు చిల్లరగా చేసిరని మేము చిల్లరగా చేయమట్లా కాబట్టి ఏదున్నా దయచేసి టిఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు మంత్రులారా టిఆర్ఎస్ నాయకులారా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మాట్లాడితే మేము కూడా అదే రీతిలో మాట్లాడి మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇది మీకు హెచ్చరిక చేస్తున్నాము తప్పకుండా ఈ రోజు నేను ఏం చెప్తున్నా కేవలం శ్రీనివాస్ యాదవ్ అన్న నిన్న మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి బార్డర్లో పనిచేసే వాళ్ళంతా కూడా జీతం కోసమే సైనికులుగా చేరిరు అనే మాట చాలా స్పష్టంగా తెలియజేస్తుండు అది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇంకెవరు కావచ్చు ఇంకెవరు కావచ్చు సైనికులు చనిపోయిన తర్వాత మన మన మనము వాళ్ళకి సైలెంట్ కొట్టడం కాదు చనిపోయాక సైలెంట్లు కొడతారు వీళ్ళు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు బ్రతికున్నప్పుడు సైలెంట్లు కొట్టండి సైలెంట్ ఇప్పుడు కాదు కొట్టేది అవమానం సైనాధికారులను అవమానం చేసిండు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనిక అధిక సైన్యంలో పనిచేసే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అందులో కూడా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మాజీ సైనికుడుగా ఆయన కెప్టెన్గా ఆయన కూడా క్షమాపణ చెప్పాలి శ్రీనివాస్ యాదవ్ అనేది నా మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న ప్రయత్నంలో మీరు అడిగిన ప్రశ్నకు సంగారెడ్డికి ఎప్పుడు వచ్చినా సరే గౌరవం చేస్తాను నేనైతే శ్రీనివాస్ యాదవ్ సంగారెడ్డికి ఎప్పుడు వచ్చినా నేను గౌరవం చేస్తా హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ పైల్వాన్ కదా ఇక్కడ చేసుడు కష్టం నాకు జరగట్లేదు ఆయన పైల్వాన్ కాదు మంత్రి అయినా మంత్రి కాదు పైల్వాన్ అయినా వాస్తవమే కదా ఆయన పైల్వాన్ కాబట్టి భయపడాల్సి వస్తుంది పైల్వాన్లు ఏమో ఏం చేస్తారో తెలియదు కానీ వాస్తవం చెప్తున్నా అది ఏ మాట్లాడ మంత్రి మాట్లాడుతున్నాడు ఆయన ఏం బఫూన్లంటే మజాక్ అయిపోయిందా ఏం ఎట్లా కనబడుతున్నాం బఫూన్లు అంటారు జోకర్లు అంటే ఏం ఎట్లా కనబడుతున్నాం అసలు మీకు ఇంకో విషయం చెప్తా ఈయన ఎప్పుడు ఏమని తిడతాడో తెలియదు ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ని బట్టలిప్పి కొడతా అని అన్నాడు ఇది నిజము నేను యూట్యూబ్లో లెంకిన మొత్తం నిన్న నుంచి లెంపుతున్నది అది యూట్యూబ్లో లేదు ఏదయ్యా అంటే అది దరఖాస్తు పెడితే యూట్యూబ్లో తీసేస్తారంట అది అది ఇప్పుడు యూట్యూబ్లో లేదు అది చాలా క్లియర్గా ఉంది అది మొన్నటిదాకా ఉండే నేను ఇదో పొత్తు నిన్న నుంచి లెంగుతున్నా ఇదే కేసీఆర్ని అసలు మీకు ఇంకో విషయం చెప్పాలా ఇంత పెద్ద రోషం ఉన్నాడే కదా బట్టలిప్పి కొడతా అన్న శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ని ఈయన ఆయన మంత్రి పదవి ఇవ్వగా నేను పోయి మంత్రి పదవి తీసుకున్నాడు మరి బఫూన్లు వీలా జోకర్ గాళ్ళు వీలా బ్రోకర్ గాళ్ళు వీలా నువ్వు అంత పౌరుషం ఉంటే నీకు బట్టలిప్పి కొడత కేసీఆర్ అన్నంత రోషమే నీకుంటే నువ్వు ఆయన గుమ్మం కూడా తొక్కదు అసలు కానీ మీకు ఇంకో విషయం చెప్తా దీంట్లో ఏంటంటే ఎవడెవడైతే కేసీఆర్ని తిట్టిండో వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని వాళ్ళ కాళ్ళ కింద పెట్టేసాడు మొత్తం అప్పుడు ఎవరెవరైతే తిట్టిర్రో ఆయన కాళ్ళ కింద చెప్రాసి జీవితం గడుపుతున్నారు అందరు కేసీఆరే చాలా తెలుగుగాళ్ళు కేసీఆరే గొప్పోడు వీళ్ళేమనుకుంటున్నారంటే మమ్మల్ని తిట్టిండు కదా అని అనుకుంటున్నారు తిట్టిన వాళ్ళందరూ కాళ్ళ కింద పడేసాడు కేసీఆర్ మొగోడు కేసీఆర్ ఇక వీళ్ళ మీద కేసీఆర్ని తిట్టినందుకే కేసీఆర్ మంత్రి పదవి చెప్పుల కింద వేసి నలుపుతున్నాడు వాళ్ళని ఇప్పుడంతా
ఏమన్నదా మంత్రి పదవేమున్నది ముంగడ 20 మంది గన్మెన్లు ఎంక 20 మంది గన్మెన్లు వాళ్ళ పవర్ అప్పాడ వాళ్ళకు వాళ్ళకి ఏం పవర్ ఉంది వాళ్ళకు ఈ ముంగడ 20 ఎస్కార్డ్ ఎంక 2 ఎస్కార్డ్లు 100 మంది పోలీసులు పోలీసులని చూసి మురుసుడే ఒక పెన్ను లేదు ఒక పేపర్ లేదు ఒక పవర్ లేదు వాళ్ళకు ఇక్కడ ఏ మంత్రికి పవర్ ఉంది చెప్పండి ఒకప్పుడు తిట్టేసిండు కేసీఆర్ చెప్పుల కింద పెట్టి నలిపేస్తున్నాడు పౌర్షం లేని రాజకీయ నాయకుడిగా శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు పౌర్షమే ఉంటే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ కి రాజీనామా చేసి బయట నిలబడి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా సవాల్ చేసేదంటే కాంగ్రెస్ పార్టీ తోటి చేయి నువ్వు అంతేగాని ఒకప్పుడు తిట్టి ఇప్పుడు భజన చేసే కార్యక్రమం చేస్తున్న శ్రీనివాస్ యాదవ్ నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులను రాహుల్ గాంధీనో ఇంకెవర్నో సోనియా గాంధీనో మా ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇంకెవర్నో తిట్టే ఒక అర్హత నైతికంగా నీకు లేదు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు బట్టి విక్రమార్ గారు చేస్తున్న దీక్షకు శాసనసభ్యునిగా నా యొక్క మద్దతుగా వారికి అండగా ఈరోజు మద్దతు తెలుపుతూ ఇప్పుడే అధ్యక్షుల వారు చెప్పారు జగన్న జర గట్టిగా మాట్లాడు అన్నారు అన్న ఇప్పుడు టైం లేదు టైం ఇంకా ముంగట్టుకొని మాట్లాడేదని చెప్పిన ఇప్పుడే మాట్లాడి లాభం లేదు వక్తికే లే దేక్న అన్ని టైం డిసైడ్ చేస్తది నా అంచనా ఇది అంత వక్త సబ్ సుధర్త కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది ఈ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది ఈ కాంగ్రెస్ పార్టీలో పుట్టిన కొడుకులే ఈ మొదటి కొడుకు కేసీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పుట్టిండు కాంగ్రెస్ పార్టీకి తర్వాత హనుమంతన హయాంలో ఇప్పుడు జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొడుకులే బిడ్డలు వీళ్ళంతా మనం చాలాసార్లు చూస్తుంటాము ఏ తల్లికి పుట్టిన కొడుకు ఆ తల్లి టైం బాగాలేకపోతే ఆ కొడుకే తల్లిని దన్ని రోజులు చరిత్రలో ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తల్లి ఈరోజు అలాంటి బాధ అనుభవిస్తుంది మనందరం కూడా తెలుసు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పెద్దలందరికీ నేను చెప్పేది ఏంటంటే గత 70 ఏళ్ల పరిపాలనలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు పని చేసుకుంటూ డెమోక్రసీ పద్ధతిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తూ ఈ యొక్క రాజకీయము నడుచుకుంటూ వచ్చింది ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక టిఆర్ఎస్ పార్టీ ఉండాలి ప్రతిపక్షం ఉండొద్దు అనే ఒక పాత్ర తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది అది మనందరం కూడా తెలుసు మీడియాలో కూడా అది అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్న వాళ్ళము బలంగా ఉందాము ఉన్న వాళ్ళము గట్టిగా ఉందాము ఉన్న వాళ్ళము ఒకరికి ఒకరు తోడుగా ఉందాము ఎందుకంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజంలో కొత్త సాంప్రదాయాన్ని కొత్త ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి సాంప్రదాయాలు ఏందయ్యా అంటే ప్రతి మనిషి ప్రతి నాయకుడు ఎక్కడో ఒక్క దగ్గరో తెలుసో తెలవకో బలహీనతల తప్ప జరుగుతాయి జరిగింది ఏ లీడర్ లేడు కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలలో ఈ అధికార పార్టీ ఒక సూత్రం ఏం పెట్టుకుంది ఒక పోలీసు వ్యవస్థ ద్వారా ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతూ వస్తుంది కేసీఆర్ డైరెక్ట్గా ఫైట్ వస్తే పంచాయతీ లేదు ఇప్పుడు అపోజిషన్ లోనికి రూలింగ్ లోనికి మధ్యలో పోలీసుల మధ్యలో మనకిగా ఏముంది నచ్చకపోతే లోపల పడేస్తాడు నచ్చితే వదిలేస్తాడు సిస్టమ్ అది నడుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే
కార్యకర్తలకు को నాయకులకు మనోధైర్యం ఇచ్చే విధంగా పార్టీ నాయకత్వం పనిచేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ లీడర్ కి ఏ పోలీస్ అధికారి ద్వారా ఇబ్బంది కలిగినా నష్టం కలిగినా ఏమి ఇబ్బంది పెట్టినా దాన్ని ఉమ్మడిగా మనమందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అది ఎవరికి వస్తదా తెలియదు ఆల్రెడీ నాకు వచ్చింది అయిపోయింది మీరు అందరూ చూసిరిగా రేపు ఇంకెవరికి వస్తదా ఇంకెవరికి వస్తదా తెలు రాదని అనుకోకండి కానీ వచ్చిన రోజు వాన్లోపలేసిరు కదా ఫార్మాలిటీగా మనం చేయో దీపైనా సరే బలంగా మనము మన యొక్క పాత్రను కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులందరూ కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది ఒకరికొకరు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది అధికార పార్టీ మనల్ని వీలైనంత వరకు ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తది చేస్తూనే ఉంటది దానికి సవాల్గా ఈ రోజు మనమందరం మరి కలిసిమెలిసి గట్టిగా మరి ఎదుర్కొనే దిశలో మనం పని చేసుకుంటూ పోవాలి అనేది ఒక చిన్న సూచన పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా మరి నా వంతు నా నేను మట్టుకైతే చాలా వార్తలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇప్పుడు అన్నొచ్చు ఇప్పుడు చాలా మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు వేదికల మీద పోము అని చెప్పి పోయిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను అందుకే మాట్లాడతలేను అందరూ దాని తప్పు వాడుతున్నారు అంత అరే నీ అమ్మ ఇన్ని చెప్పినా మీడియా నమ్మదు వాళ్ళు నమ్మరు వీళ్ళు నమ్మరు ఈ చెప్పుడు ఎందుకు అంతెందుకు టైం వస్తే ఉండడా లేడా టైమే డిసైడ్ చేస్తుంది అంతే కదా హనుమంతన్న కానీ ఒకటి మాట ఖచ్చితంగా చెప్తున్నా జగ్గారెడ్డిని పైసలతోటి ఎవరు కొనలేరు జగ్గారెడ్డిని రాజకీయంగా పెన్నల పేరు మీదనో కొడుకు పేరు మీదనో బిడ్డ పేరు మీద జగ్గారెడ్డిని ఎవరు కొనలేరు ఇది చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా ఇంట్లో ఏమన్నా అయ్య కూడా కాంప్రమైజ్ గాను కాబట్టి నా స్టాండ్ ఏందో నా యొక్క భవిష్యత్తులో తప్పకుండా జగ్గారెడ్డిగా నేను నా బాధ్యత ఏందో కాంగ్రెస్ పార్టీలో మరి భవిష్యత్తులో నా రోల్ ఏందో నా ప్రయత్నం ఏందో నా కష్టం ఏందో తప్పక ఉంటదనే విషయం తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు।